అసెంబ్లీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఒకటి వెనక ఒకటి నడుస్తూనే ఉన్నాయి. నడమ నడమ ఉప ఎన్నికలు కూడా నడుస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిర్రు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ సీటు కోసం పోటీ పడుతుర్రు. లీడర్లు ఓ సీట్ల కూర్చొని ఇంకో సీటు కోసం పోటీ పడుతుంటే తాపక ఎలక్షన్ వచ్చేటట్టున్నది, ఓట్ల పండగ గట్టిగా నడిచేటట్టుంది అన్నట్టు తెలంగాణల వరంగలు, ఖమ్మము, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జోరుగా నడిచినాయి. పార్వోసారి చూసేద్దాం. తెలంగాణలో అట్లిట్ల ఇంకో ఎలక్షన్ ఒడిసింది. వరంగలు, ఖమ్మము, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జోరుగా నడిచింది. డిగ్రీ చదువుకున్న వాళ్ళు అంతొచ్చి ఓట్లేసిండ్రు. పొద్దుగాలనే పోలింగ్ బూతులకు లైన్లు కట్టిండ్రు. పట్నంలో కొలువులు చేసుకునేటోళ్ళు కూడా ముందుగాలనే ఊర్లకు చేరుకొని ఓట్లేసిండ్రు. నల్గొండ జిల్లాలనైతే అయ్యవ్వలు సంటి బిడ్డలను ఎత్తుకొని వచ్చి మరీ ఓట్లేసిండ్రు. కలెక్టర్ మేడం కూడా ఓటు హక్కు వాడుకున్నది. నార్కటపల్లిలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చెయ్యి పార్టీలకు లాడాయి నడిచిందాట. చెయ్యి పార్టీలు పైసలు పంచుతున్నారని తెలిసిందాట. అందుకే ఇక అట్లెట్లా పంచుతారని అడగనికే పోయిందట అన్న. ఆటోళ్ళకి ఇటోళ్లకు లోల్లే అయిందట. చూడర్రి ఫోన్ బాలగొట్టినరాట. ఇంకో పెద్ద గమ్మతి ముచ్చట ఏంటిదంటే ఖమ్మంలో ఓటుకు పైసలు ఇస్తలేరని ఓటర్లంతా పోయి మంత్రి క్యాంపు కార్యాలయం కాడ లొల్లి చేసిర్రాట. పైసలు ఇస్తలేరు ఎవ్వాలని లొల్లికి దిగినరాట. ఓటుకు 500 ఇవ్వాలని లొల్లి చేష్టాలకు కొంతమందికి ఇచ్చిండ్రు కూడా నాట. కానీ ముచ్చట తెలిసి పోలీసు వాళ్ళు ఎలక్షన్ల ఆఫీసర్లు ఎమ్మడే ఉరుకొచ్చుడుతోని ఏటోళ్ళట్టు ఉరికినరాట. ఏం మనసులు, ఏం పాడో, చదువుకుంటే ఉన్న తెలివి పోయింది అన్నట్టు చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లను పైసలకు అమ్ముకుంటున్నారంటే సిగ్గుపడే ముచ్చట్నే. ఇక అన్ని దిక్కులా మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదివరకు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు పాత పోస్టుకు రాజీనామా పెట్టిండు. అందుకే ఇక ఇప్పుడు పార్టీలన్నీ గా ఎమ్మెల్సీ పోస్టును ఖాతాలేసుకోవాలి అన్నట్టు గట్టిగా పోటీ పడ్డాయి. 2007 నుంచి వరంగలు, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ సీటు కారు పార్టీ వాళ్ళే గెలుచుకుంటారు. ఈసారి కూడా పట్టు ఇడవద్దన్నట్టే తయారైనరాట. కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవుడు, చెయ్యి పార్టీల జోరు పెరుగుడుతోని ఈసారి ఏమవుతుందో మరి అనుకుంటారు చాలా మంది. చూడాలి ఏమవుతుందో మరి. ఎన్నెన్ని లొల్లులు, ఎన్నెన్ని అరెస్టులు, పెద్ద యుద్ధమే నడిచింది. బడి పొల్లగాళ్ల కాడ నుంచి ముసలోళ్ల దాకా ప్రతి ఒక్కళ్ళు కదందొక్కిర్రు. సకల జనులు సమ్మెబాట పట్టిర్రు. ఉద్యోగులు ఉడుంపటు పట్టిర్రు. 1400 మంది అమరవీరులయ్యిర్రు. లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఎదురు నిలిచి పోరాటం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం కొరకు తెగించి పోరాడిర్రు అందరూ. అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు అట్లిట్లా 10 పడ్డాయి. అందుకే ఈసారి షేయ్ పార్టీ వాళ్ళ సర్కారు ధూమ్ ధామ్ గట్టిగా చేయాలని తయారైతుంది. గల్లీల సురువైన లొల్లి ఢిల్లీ దాకా పోయి అక్కి రాజేసింది. చిన్న తిప్పలగా ఆదుపోండ్రి, 30 తిప్పల పడితే గాని రాలేదు తెలంగాణ. 100 ప్రాణాలు దారబోస్తే వచ్చింది తెలంగాణ. అందులో ఇచ్చిన వాళ్ళం మేమే మేమే అంటుంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. అందుకే ఈసారి తెలంగాణ దశాబ్ది పండుగను ఇంగింత ఘనంగా చేస్తందుకు అన్ని తీర్లు తయారైతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ సారే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. సర్కారు వాళ్ళ రాజముద్ర కాన్ నుంచి తెలంగాణ రాష్ట్ర గీతం దాకా అన్ని సారే దగ్గరుండి చూసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను కొత్త సంగీతంతో పాడిస్తున్నారట. సీఎం రేవంత్ సారే స్వయంగా కీరవాణి స్టూడియోకు పోయి మరి పాట ఎట్లొచ్చింది, ఏం కథ మొత్తం అన్ని అడిగి తెలుసుకున్నాడు. పాత పాటల 10 అని రాసిండ్రు. కానీ ఇప్పుడు 33 జిల్లాలైనాయి. అందుకే ఇక అక్కడ వేరే పదాలు చొప్పించిర్రాట. ఇగిదిట్లుంటే తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తోనే సంగీతం ఇప్పియాలి అని జరంత మంది లొల్లి చేస్తున్నారట. గాని అదో పెద్ద ముచ్చటే కాదన్నట్టు చేస్తున్నారట సర్కారు వాళ్ళు. జూన్ 2 నాడు సోనియమ్మ చేతుల మీదకి వెళ్ళి కొత్త పాటను విడుదల చేస్తారట. ఇంకో దిక్కటు పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు వాళ్ళు ఇప్పటికే కాళ్ళు కొట్టుడు, సెల్యూట్ కొట్టుడు ప్రాక్టీస్ చేస్తారట. పోలీసు పటాలం అంతా కలిసి ముందుగానే ఓసారి రిహార్సల్స్ చేస్తున్నారు. ఎప్పటికంటే ఈసారి జూన్ 2 వేడుకలు ఇంగిత ఘనంగా అయ్యేటట్టున్నాయి. తెలంగాణ ఇచ్చింది చెయ్యి పార్టీ వాళ్ళే అంటుంటారు కాబట్టి, అందులో ఈసారి చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళే ఉన్నారు కాబట్టి పాత పద్ధతులు అన్ని తీసేసి అంత కొత్త కొత్తగా చేసే ఈగురం చేస్తున్నారట. మరి ఇక చూడాలి, తెలంగాణ మేమే తెచ్చినవని చెప్పుకునే పార్టీకి, మేమే ఇచ్చినవని చెప్పుకునే పార్టీకి నడమ ఎసోంటి లడాయి నడుస్తుందో.
బండ కింద చెయ్యి పడ్డాక నెమ్మలంగా వెనకకి తీసుకోవాలి. వాటను చూసుకొని చెయ్యిను అటు ఇటు మెసలనీయకుండా ఆ నామతి వెనకకి తీయాలి. అంతేగాని ఆగమాగం చేసి చెయ్యిని అటు ఇటు ఊపితే బండ కింద పడి ఈగింత నలిగిపోతుంది. ఇగో అట్లనే అవుతున్నది సినిమాలో యాక్టర్ హేమక్క కథ. పార్టీకి పోయిందా, పాటు వాటిలో పని వేసిందా చెయ్యలేదా అనేది పోలీసు వాళ్ళు చెప్తారు. కానీ ఉన్నక్కడ ఉండుంటే అయిపోతుండే, కానీ అంత ఉల్ట బుల్ట జయనికే చూసి ఇప్పుడు అందరి నోళ్ళల్లా నాంతున్నది. ఇక చూడురు ఇప్పుడేమైందో. బురదల పడ్డ కాలును సాపుడు దాకా గడుక్కోక ఆ బురద పెయ్యాల రుద్దుకున్నట్టే అవుతున్నది ఏమక్క కథ. గారేవు పార్టీకి పోయి చాలా మందే దొరికినరు, గాని తాపకోసారి ఏమ ముచ్చట్నే అందరి నోళ్ళల్లా నాంతాంది. ఏంటి కంటే ఏమక్క ఇప్పటికి కూడా నై నై అంటున్నది. పార్టీకి పోయిందాట, రక్త పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిందాట, మత్తు మందులు తీసుకున్నట్టు తేలిందాట, గిట్లా అన్ని ఓ దిక్కు పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా సుత ఏమక్క తాను పట్నంలోనే ఉన్నా షిల్ అవుతున్నా అన్నట్టు ముచ్చట్లు చెప్పింది. అందుకే ఇక పబ్లిక్ కూడా ఏమక్క అందరి చెవులలో పువ్వులు పెడతాందని ముచ్చటను గట్టిగా పట్టుకున్నట్టున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఏమైందంటే డ్రగ్స్ కేసు పెట్టిర్రు కాబట్టి విచారణకు రావాలని పిలిచినరట బెంగళూరు పోలీసు వాళ్ళు. అయితే సలిజరం పట్టుకున్నది ఇప్పటంతలో వచ్చేది లేదని రిటర్న్ లో పోలీసు వాళ్ళకే లెటర్ రాసిందట ఏమక్క. టైం కావాలి అన్నట్టు అడిగిందట. అయితే ఏమక్క రాసిన లేఖను బెంగళూరు పోలీసు వాళ్ళు అసలు లెక్కలకే తీసుకోలేదా అంటున్నారు. పిలిచినప్పుడు రాలేదని ఇంకో నోటీస్ ఎన్నిక తయారైనరాట. మరిగ ఎట్టయితదో ఏమవుతుందో కానీ ఏమక్కకు బెంగళూరు పోలీసు వాళ్ళు శాఖల మీద శాఖలు ఇస్తున్నారు, ఇడిచేదే లేదా అన్నట్టు చేస్తున్నారట. ఇదంతా ఓ లెక్క అయితే ఇప్పటికి కూడా తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతున్నదట ఏమక్క. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కాపీ పెట్టనికే ఇంకో 100 అబద్ధాలు ఆడాలి. అందుకే అబద్ధాలు అసలే ఆడొద్దు అన్నట్టు ఇంటర్నెట్ గుర్తే ఓ వీడియో పెట్టిందట. గిట్లా నడుస్తున్నది బెంగళూరు రేవు పార్టీ కేసు. పోలీసు వాళ్ళు అవును ఉన్నది అని అంటుంటే లేదు భయం లేదు అన్నట్టు మాట్లాడుతున్నది ఏమక్క. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఆయటిషియన్కు పడ్డప్పుడు ఇత్తనాలకు తిప్పల, పంట వేసినాక ఎరువులకు తిప్పల, పంట వండించినాక అమ్ముకునే తందుకు తిప్పల. ఆరుగాలం కష్టం చేసి పంట వండించిన రైతన్నలకు ఎన్నడూ సుఖం లేదు. కష్టాలే కానుకలైతున్నాయి రైతన్నలకు. ఆయటిషియన్కు వడకముందే తెలంగాణలో రైతన్నలకు కష్టాలు సాలైనవి చూడుర్రి. గేట్ కాంచి ఆఫీస్ దానకలైనే ఆఫీస్ ముంగడికేంచి మెట్ల మీద మొత్తం లైనే గంటల కమానం నిలబడాలి. యాష్టకొస్తే షట్ల కింద కూసోవాలి. ఇయ్యాల దొరకకుంటే లేపు లావాలి. కామారెడ్డి జిల్లాలో జిలుగు పెద్ద జనము ఎరువుల కొరకు చిన్న తిప్పల కాదు రైతులకు. ఐటి కాలం దగ్గర పడుతుంది. శినుకులు పడితే దుక్కులు దునుకునే యాళ్లకు జిలుగు జనుము మొక్కలు మొలుస్తాయని ఇత్తనాల కొరకు పోతే దగ్గరికి రానియట్లే. గంటల కమానం నిలబడ్డా దొరుకుతాయని నమ్మకం లేదంటున్నారు రైతన్నలు. ఇత్తుల కొరకు కోడిగుయ్యంగా 4 ఇంటికే వచ్చి లైన్లలో నిలబడుతుందట. భూవ లేదు, గిన్ని షాయి నీళ్లు లేవు, గిదేందని అడిగితే స్టాక్ లేదంటున్నారట అక్కడే అధికారులు. లైన్లలో నిలబడ్డ రైతులేమో 100ల నాయే, వచ్చేటి మాలేమో 10ల నాయే. ఏడ దొరుకుది గాని ముందుగా వచ్చి లైన్లలో నిలబడ్డ వాళ్ళకే దొరుకుతున్నాయి. ఇవాళ తప్పిందంటే మళ్ళీ రేపటి దానిక ఆగాల్సిందే. ఎర్రటెండలో ఎక్కర్లేని తిప్పల పడుతున్నారు పాపం రైతులు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడు. జగిత్యాల జిల్లాలో కూడా గిదే గోస అవుతుంది పాపం రైతులకు. పొద్దు పొద్దుగా వచ్చి లైన్లలో నిలబడ్డా లైన్ కదలకపోయేటాళ్లకు గేలొచ్చినట్టయి పాస్ బుక్లను ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి షెడ్ల కింద కూసుంటారు. ఎట్టయితే అటినే అయిందని లైన్లలో పెట్టిన బుక్కులు గాలికి ఎగిరిపోకుండా మీదంగా దాళ్ల బరువు పెట్టిరు తెలివి కొద్దిగా. మల్యాల మండలంలో పచ్చిరొట్టె ఇత్తనాల కొరకు పడదాని పాటలు పాడుతున్నారు పాపం రైతన్నలు. ఇదే ముచ్చట మీదకి మేడం ఏమంటుందో ఓ పాలినోలి. మనకి ప్రభుత్వం నుంచి వస్తున్న పచ్చిరొట్ట ఎరువులు గ్రీన్ మెన్యూర్ సీడ్ జీలుగా మనకి అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు మనకి ఇచ్చిన క్వాంటిటీ అయిపోతే కూడా అడిషనల్ అలాట్మెంట్కి పంపిస్తాము. అయితే ఈసారి ఎట్లా ఉందంటే కంపల్సరీగా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ సేల్స్ పర్మిట్ జనరేట్ చేయాలని ఉంది. ఎవ్వలేము రంది పడవద్దు, బస్తాల కొద్దిగా ఇత్తనాలు ఉన్నాయంటుంది. అంతా మంచిగానే ఉన్నది కానీ మరి ఉంటే ఇయ్యాలి కదా మేడం. ఇట్ట పొద్దుంతా ఎర్రటెండల లైన్లలో నిలబెట్టుకునేందుకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తే పోయి ఎవరి పనులు ఆళ్ళే చేసుకుంటారు కదా మేడం అంటూ అక్కడి రైతన్నలు. మరి చూడాలి రైతులకు గీ తిప్పల ఎన్నడు బాస్తుందో ఏందో ఇక.
గాలివాన, దుమ్ము దుమారం, ఈదురు గాలులతోని షీదర షీదరైతుంది. తీరం దాటిన తుఫాన్ తాకిడికి అల్ల కల్లోలమైతుంది పాపం బెంగాల్ అంతా. కాలం గాని కాలంలో లేచిన తుఫాన్తోని ఆగమాగం చందనం చందనం అవుతుంది. చూడుర్రి పాపం ఎట్లా తల్లడిల్లుతున్నారో బెంగాల్ పబ్లిక్. పశ్చిమ బెంగాల్ అంతా పొట్టు పొట్టు కొడుతున్నాయి వానలు. బెంగాల్ తీరంలో ఉన్న జిల్లాలన్నీ నిండుగుండల లెక్కనే అవుతున్నాయి. గాలి దుమ్ము దుమారాలతో షెట్లు ఇరిగినాయి, రోడ్ల కడ్డంగా పడ్డాయి, కరెంటు స్తంభాలు కండ ముంగట్నే కూలి పడుతున్నాయి. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల రూబడితోని గాలులు దోలుతున్నాయి. ఇక షెట్లు ఎందుకు ఇరగవు, స్తంభాలు ఎందుకు కూలవు? ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్లలో బండ్లు కార్లు మునిగిపోవుడుతోని నానా తిప్పల పడుతున్నారు అక్కడి పబ్లిక్. రోడ్ల మీద ఆగిన నీళ్లను కాలువల పొంట పంపించేందుకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఇగో ఇట నీళ్లలో గుంటలు కనపడవు కాబట్టి ఆడికాడికి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. బంగాళాఖాతంలో లేచిన రేమాల తుఫాన్ జయంగా గిట్ట అవుతుంది అక్కడ. అంతా ఆగమాగం చందనం చందనం. గాలి ఈడ్చి తోలుడుతోని పంటలు పండ్ల తోటలన్నీ ఆగమాగమై నేలపాలవుతున్నాయి. అధికారులు ఒరుకులు కప్పుకొని పోయి ఇగో ఇట గాలి కడ్డంగా పడ్డ చెట్లను పక్కకు గుంజేస్తున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటుకి దుమారాలకు మొగులంతా నల్ల మబ్బులు కమ్ముడుతోని కోల్కతా విమానాల స్టేషన్ లో విమానాలను యాడి యాడ్నే ఆపేసిర్రు. మొగులు మీదకి ఎగరొద్దని అధికారులు ఆర్డర్లు వేసిర్రాట. ఇటు తూర్పు ఆగ్నేయ రైళ్లను పట్టాల మీదనే కట్టేసినట్టు చేసిర్రు రైళ్ల శాఖ అధికారులు. తీర ప్రాంతాలలో ఉండేటి పబ్లిక్ ను అందాజగా 100,000 మందికి మీదనే తావులు మార్చిర్రట అధికారులు. కేంద్ర రాష్ట్ర బలగాలను దింపి ఎవరికేమి ఇబ్బందులు లేకుండా అన్ని తీర్ల సౌలతులు చేస్తుర్రట సర్కారు. బంగాళాఖాతంలో లేచిన ఈ రేమాల తుఫాను ఉత్తరం దిక్కుకెళ్ళ రూవడి మీద ఊరికొచ్చి పశ్చిమ బెంగాల్ ని పొట్టు పొట్టు వాయిస్తుంది. ఇటు మంగళవారం వరకు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలను చుట్టుముట్టొచ్చు అంటున్నారు మొగుల అధికారులు. పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని హెచ్చరికలు పంపించారు. మరి చూడాలకి తుఫాన్ తోని ఇంకెన్ని తిప్పల పడాల్సి వస్తుందో ఏందో అనేదిగా. మన దిక్కంటే ఓట్ల జాతర ఒడిచింది గాని దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో 1వ తారీఖు దాకా ఉన్న ఎలక్షన్లు. అందుకే లీడర్లు ప్రచారం దుమ్ము లేపుతున్నారు, మైకుల మూత మోగిస్తుర్రు, ముచ్చట్లతోనే అగ్గిరాజేస్తుర్రు, పొట్టు పొట్టు నడుస్తున్నది ప్రచారం. అట్లనే కొంతమంది లీడర్లు పబ్లిక్ ను బుట్టలేసుకునే తందుకు తీరొక్క తీర్ల తిప్పలు పడుతుర్రు, టాలెంట్ గట్టిగా చూపిస్తుర్రు. అందరేమో గాని గీసాను చూడుర్రి. ఆగో ఇదెక్కడి కథరు, రెండు చేతులు మీదికి లేపి ఇరుగబడి నవ్వుతాన్రు, సన్న పొలగాండ్రు బుగులు పట్టినట్టే ఉన్నారు, గా నవ్వులేంటి అనుకుంటారా? ఎలక్షన్ల ప్రచారం గిది, అందరి నడమ నిలబడ్డాడు చూడర్రే, కర్రబని నేసుకొని కండ్లద్దాలు పెట్టుకొని నవ్వుతున్నాడు చూడర్రే సారు. సెంటర్ కార్ఖానాల మంత్రి పీయూష్ గోయల్ వారణాసిలో మోదీ సారుకు ప్రచారం చేసిండు సారు. పొద్దు పొద్దుగాలనే పార్కుల పోయింటి తిరుగుకుంటా పబ్లిక్తోని కలిసి కసరత్తులు చేసిండు, గిట్ల పగలవాడి నవ్విండు, అక్క చెల్లెండ్లతోని కలిసి అందరి నడమ ఊకొని యోగా చేసిండు. పార్టీల ప్రచారం గిట్ట నడుస్తా అంటే చెయ్యి పార్టీల ప్రచారం కూడా మస్తు జోరుగానే నడుస్తాంది. లీడర్లంతా ఊర్లన్నీ సుడిపెడుతున్నారు. గట్లనే బీఆర్ రాష్ట్రం పట్నాల రాహుల్ సారు ప్రచారానికి పోతే ఏమైందో చూడర్రే. మరిగ ఎట్లేసినరో ఏం పాడో సారు, మీటింగ్ అంతా అయిపోగొట్టుకొని దిగనికే పోతున్నాడు. అంతల్నే స్టేజ్ ఒక్క అడుగు కింది కుంగింది. అయినా సుత సార్ అస్సలు అల్లిపోకుండా పబ్లిక్ కు చేతులు ఊపిండు. ఓ దిక్కు పోలీసు వాళ్ళు చెప్పన స్టేజ్ దిగుండ్రి సారు అని అడుక్కున్నా ఏం కాదు ఊకర్రి, మీరు ఊకండ్రి అన్నట్టు సంజా ఇచ్చిండు. ఇగిట్లా ఓ దిక్కు అన్న చుట్టుకొస్తుంటే ఇంకో దిక్కు చెల్లె ప్రియాంక జోరుగా ప్రచారం చేస్తున్నది. పశ్చిమ పార్టీ లోలు కూడా దుమ్ము లేపుతున్నారు. అందరేమో గాని పువ్వు పార్టీ వాళ్ళే తాపకోసారి కాశీకి పోయి కాలభైరవుని దర్శనం చేసుకుంటారు, గట్టిగా పబ్బది పడతాండ్రు. ఇప్పటికే ఓసారి మోదీ సారు యోగి సారు పోయి హారతులు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ పెబ్బ నడ్డా సారు కూడా పూజలు చేసిండు. మరిగ చూడాలే, 1 జూన్ దేశం అంతా ఓట్ల పండుగ ఒడిసిపోతుంది. ఆటేనక ఇక ఎవరి కిస్మత్ కులాయిస్తుందో ఏమో మరి.
మొన్న నేను మా దోస్తు పెళ్లికని పోయినా, పోతుంటే నడి రోడ్డు మీద పెద్ద లారీ ఒకటి అడ్డంగా ఆగిపోయింది. సాల్ చేసి గుంజితే అటు కదులుతలేదు ఇటు కదులుతలేదు, ఇంకేముంది ఆయాళ్ళ మాపంతా రోడ్డు మీద కార్లనే కూర్పట్లు వాడుకుంటూ కూసునే కథ అయింది. అగో రోడ్డు మీద అడ్డంగా లారీ ఆగిందంటే యాదకొచ్చింది, కమ్సెకం అసొంటి వార్త ఒకటి వచ్చింది చూడురే. అదృష్టం ఆడడం తిరిగితే అరటి పన్ను తిన్నా పన్ను ఇరుగుద్దాట. ఆగో అయితేనే ఉన్నదికి ముచ్చట కూడా. శుభ్రంగా యాళ్ళకి ఇంటికి పోవాలనుకొని బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు, బస్సులు ఎక్కి ప్రయాణాలు చేసేటోళ్ళు అంతా ఇగో ఇట్ట తెల్లందనక రోడ్ల మీద కునుకు తీయాల్సి వచ్చింది. ఎందుకంటారా, అడు బండ్లు ఇటు రాకుండా ఇటు బండ్లు అడు పోకుండా రోడ్డు కడ్డంగా ఒక కంటైనర్ పడ్డది. ఇగో గీదే కాదు, అగో చూడూలి అటు కదలకుండా ఇటు కదలకుండా తవ్వ కడ్డంగా ఎట్టున్నదో, అగో చూడూలి ఎంత పొడుగున్నదో. డ్రైవర్ అన్నెక్కి కదిలిద్దామని చూసినా ఎటు కదులుతలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇందుకి ముచ్చట. అసలు ముచ్చట ఏందయ్యా అంటే, గుజరాత్ కేంచి రాజమండ్రికెల్లా గింత పొడుగున్న కంటైనర్ మీద ఒక గ్యాస్ కంపెనీ వల్ల మిషన్ వేసుకుని పోతులాట. అట్ట నడిమిట్ల సింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్లలో అయితే పొద్దుకుకేటాలకు అడ్డంగా ఆగిపోయిందట. ఇంకేముంది, ముందుకు పోతలేదు వెనకకు కదులుతలేదు. ఎప్పుడు ఇరావు లేకుండా బండ్లు బస్సులు నడిచే రోడ్డుకు అడ్డంగా గింత పెద్ద కంటైనర్ ఆగేటాలకు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ అయింది. పాపం బస్సుల్లో పోయేటోళ్ళు బండ్ల మీద పోయేటోళ్ళు ఇగో ఇట రోడ్ల మీదనే కునుకు తీసే కథ అయింది. పాపం గీవెని చూడూలి సెంటిబీట నేసుకొని బస్సులో ఒక్కతే ఎట్ట దిగాలు పడి కూసుందో. గిట్లా ఎటు కాకుండా నడి రోడ్డు మీద ఇరుక పట్టేటాళ్లకు నీళ్లు నిప్పులు లేక తిండికి తిప్పల పడుతున్న వాళ్ళను చూసి చుట్టుముట్టున్న ఊళ్ళ పబ్లిక్ తాగేతందుకు నీళ్లు తినేతందుకు పండ్లు ఫలాలు ఇచ్చిపోతుందట. ఏదైతే గాని తెల్లంగా తెల్లార్లు రోడ్డు మీద పబ్లిక్ పడ్డ తిప్పలే చిన్నగా లేవు. చూసేటి మనకే ఇట్టుందంటే అక్కడ అవస్థలు పడేటోళ్ళ పరిస్థితి ఏందో ఏమో పోండ్రి. కార్తెలను బట్టి ఏ కాలంలో ఏం దొరుకుతుందో ఏ కాలంలో ఏం జరుగుతుందో చెప్తుంటారు చాలామంది దాకా. ఆరుద్ర కార్తెల ఎర్రటి ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి, పురుగు పూసి పుట్టెల నుంచి బయటికి వస్తాయి. అట్లనే వసంత కాలంలో చెట్లు పచ్చగా ఎగురు పెడతాయి, పసరిక మొలిచి భూమికి రంగేసినట్టే కానొస్తుంటుంది, అసలేర్లా వాన ముసుర్లు పెడతాయి. ఇగో గిట్లా ఒక్కో కార్తెల ఒక్కో తీరుగా అవుతుంటుంది. అట్లనే కర్నూలు జిల్లాలో ఉన్న కొన్ని ఊర్లల్లా ఆయటి శినుకులు వాడే యాళ్ళల్లా కోటీశ్వర్లు అవుతారట. అగ్గ అట్లెట్లయితారు అని అనుకుంటుర్రా, ఇక గిజ్జుడు రి ఎట్లయితారో మీకే తెలుస్తుంది. అగో ఏదో కోటీశ్వర్లు అన్నారు, ఇక్కడ చూస్తేనేమో కొంకణాలు పట్టుకొని పొలం పనులు చేసేటోళ్ళని చూపెడుతున్నారు. ఇంతకు కోటీశ్వర్లేది అంటారా? ఇంకెవరు గడియలన్నీ కలిసి వస్తే ఒక్క గంటలో కోటీశ్వర్లు అయ్యేది గీళ్ళే. గీళ్ళంతా చేను పనులో శలక పనులో చేసేటోళ్ళు కాదు, కోటీశ్వర్లు అయ్యేతందుకు కొంగు నడుముకు చుట్టుకొని వజ్జాల వేటకు వచ్చిన వాళ్ళు గీళ్ళంతా. ఆవు తొలకరి శినుకులు పడంగానే షేలు శలకలల్లా కూలోళ్ళు కదా పనులు చేసినట్టు కర్నూలు జిల్లాలో ఇగో ఇట్టనే పాతేడు వజ్జాల వేట మొదలు పెడతారట అక్కడోళ్ళు. అట ఎంకులాడంగా ఎంకులాడంగా తుంగలి మండలంలో ఉన్న జొన్నగిరి దేశాయి తండలల్లో ముగ్గురికి వజ్రాలు దొరికినాయట. గట్లా ముగ్గురికి మూడు వజ్రాలు దొరికితే 500,000 రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాన్ని కొనక్కపోయిందట ఒక వజ్రాల వ్యాపారం చేసేట ఆయన. ఇక గీ ముచ్చట ఎలకగానే అందరికందరి శలకల బాట పట్టారు. సద్దులు కట్టుకొని పోయి శలకలల్లా ఇంటిల్లి పాదులు కూసుని మెల్సే రాళ్ల కొరకు ఎంకులాడే పనులలో వాడారు చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్. ఇది ఒకటే కాదు, బయట జిల్లాలకేంచి కూడా బండ్లు కట్టుకొని వస్తున్నారట వజ్రాల కొరకు. కాళ్ళు నొచ్చినా చేతులు గుంజినా ఎర్రటెండలా పడదా అని పాటలు పాడుతున్నారు వజ్రాల కొరకు. ఒక్క వజ్రం దొరికినా చాలు అన్నట్టే 10 దినాలకేంచి తుగ్గలి మండలంలో ఏ ఊళ్ళో చూసినా గీదేగా అనొస్తుంది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే, ఈ 10 దినాలలో మొత్తం 12 తెల్లటి మెరిసేటి రాళ్ళు దొరికినాయట. అట్లా దొరికిన వజ్రాలను అగ్గొగ్గుకొని తందుకు వజ్రాల వ్యాపారాలు చేసేటోళ్ళు వజ్రాలు దొరికిన వాళ్ళ కాడికి పోయి అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లన్నీ చెప్తున్నారట. అగో చూడూరి షాట్ల బియ్యం పోసి మెరిగలేనట్టు శలకలలో కూసోని ఒక్కొక్క రాయి ఎట్ట ఏలేస్తున్నారో. ఏది రాయో ఏది వజ్రమో తెలవక తెల్లగా కనపడ్డ రాళ్లను మిలమిలా మెరిసేటి రాళ్ళనన్నిటిని ఏరుకొని ముల్లెలు కట్టుకుంటున్నారట. నసీబు మంచిగుండి నాణ్యమైన వజ్రం ఒక్కటి దొరికినా చాలన్నట్టు ఆశ కొద్దిగా గాలిస్తున్నారు. మరి చూడాలే ఇంకెన్ని వజ్రాలు దొరుకుతాయి, ఎవరి నసీబు మంచిగున్నది, ఎవరికి దరిద్రం పట్టుకున్నది అనేటిదిగా రేపు